తెలుగు జాతీయం చంద్రబాస్ కార్యక్రమం పవర్డ్ బై ఫ్రీడమ్ హెల్దీ కుకింగ్ ఆయిల్స్ తెనాలి డబుల్ హార్స్ మరియు భువనేశ్వరి ప్రాపర్టీస్ ఇన్ అసోసియేషన్ విత్ ఎల్ఐసి ఎస్బీఐ లండన్ గ్యాస్ట్రో కేర్ అండ్ మానేపల్లి రియాలిటీ. ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న చిరు సత్కారం, ఎందుకంటే సార్ మీకు ఎంత పెద్ద బిరుదులు ఇచ్చినా ఎంత పెద్ద అవార్డులు ఇచ్చినా మొమెంటోలు ఇచ్చినా సరిపోదు కాబట్టి చిరు సత్కారం అంటున్నాను. మొదటిగా వేదికపైకి రావాల్సిందిగా ఈ కార్యక్రమానికి సంధానకర్త ఐఫ్లై స్టేషన్ తరఫు నుంచి శ్రీ కేవీ ప్రదీప్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం మీ అందరి చప్పట్లతోటి. ఆ తర్వాత ఈనాటి మా అతి ముఖ్య అతిథి, ఆత్మీయ అతిథి, మా అందరూ మేము నేనెప్పుడూ ఉన్నాను, నేనున్నానని మీకేం కాదని అని ఎప్పుడు వెంట ఉండే మురళీమోహన్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం మీ అందరి చప్పట్లతోటి. ఆ తర్వాత ఇందాక చెప్పాను కదా తెలుగు సినీ సాహిత్యానికి ప్రస్తుతం రెండు కళ్ళు ఉన్నాయని, ఒక కన్ను చంద్రబోస్ గారు అయితే మరో కన్ను రామజోగయ్య శాస్త్రి గారు, వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. వీరు రాసిన పాటలు కూడా ఒక్కొక్కటి ఒక్కో ఆణిముత్యం అండి, అది అందరికీ తెలిసే ఉంటుంది. థ్యాంక్ యూ అండి రామజోగయ్య శాస్త్రి గారు, ఈరోజు ఈ వేదిక మీద మీరున్నందుకు. ఇద్దరు బ్రదర్స్, ఒక బ్రదర్ ఇంకో బ్రదర్ని ఫెలిసిటేట్ చేస్తున్నట్టు అనుకోండి, సరస్వతీదేవి ఇద్దరు బిడ్డలు ఒకరినొకరు సత్కరించుకుంటున్నట్టు అనిపిస్తుంది వేదిక మీద. థ్యాంక్ యూ అండి. ఆ తర్వాత ఇట్స్ మై ప్రివిలేజ్, శ్రీ ముప్పల్లేని శివగారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. తాజ్మహల్ సినిమాను మరియు ఎంతో అద్భుతమైన చిత్రాలు ఎన్నో మనకి అందించారు. శేఖర్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా ఆయనకి పాటలు కల్చరల్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా చాలాకి రావాల్సిందిగా కోరుతున్నాం. సార్కి ఎందుకు విజిల్స్ వస్తున్నాయి, అంత గొప్ప వ్యక్తి కాబట్టి ఇన్ని విజిల్స్ వస్తున్నాయి. లేదా సగం మంది అందుకు విజిల్స్ వేస్తున్నారు, మిగతా సగం మంది గోల్డ్ కాయిన్స్ ఇస్తున్నందుకు విజిల్స్ వేస్తున్నారు కదా, నిజం చెప్పండి. ఆ తర్వాత ఇండియాస్ నెంబర్ వన్ ఎల్ఐసి ఏజెంట్ శ్రీ కౌటిక విఠల్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. చాలా ఫెంటాస్టిక్ పర్సన్, ఎన్నో హ్యుమానిటేరియన్ వర్క్స్ చేస్తూ ఎంతో మందికి అండదండగా ఉంటూ ఎల్ఐసిలోనే టాప్ ఏజెంట్గా ఎదిగిన కౌటిక విఠల్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వీరితో పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఎస్బీఐ లైఫ్ శివరామకృష్ణ గారు, వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఎస్కేఆర్ జ్యువెలర్స్ నుంచి శ్రీ కేశవ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నామండి. మరియు ఎల్ఐసి ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్ హైదరాబాద్ నుంచి కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ నుంచి శ్రీ వి సుబ్రహ్మణ్యం గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. వారితో పాటు మిస్సెస్ చందా సౌమ్య గారు, డైరెక్టర్ ఆఫ్ వాసవి కన్స్ట్రక్షన్స్, వారు కూడా ఉన్నారు, వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. వస్తారు కొద్దిసేపట్లో. అదే కాకుండా ఒక వెరీ సీనియర్ జర్నలిస్ట్ మనతో ఉన్నారు, ప్రభు గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము మీ అందరి చప్పటితోటి. ప్రభు గారు అందరికీ సుపరిచితులే, వారిని పిలిచే ముందర ఆ చీఫ్ గెస్ట్కి ఇంకో చీఫ్ గెస్ట్ ఉన్నారు, కొరియోగ్రాఫర్ డాన్స్ మాస్టర్ చంద్రబోస్ గారి సగభాగం, ఆయనలో వారి జీవిత భాగస్వామి సుచిత్ర చంద్రబోస్ మాస్టర్ని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఫస్ట్ మీరు రండి మేడం. సార్ మీరు ముందుండి నడిపించబట్టే సార్ కూడా వస్తున్నారు, ఇప్పుడు పైకి రాబోతున్నారు బాస్ కే బాస్ మన తెలుగు జాతీయం శ్రీ చంద్రబోస్ గారు. మీ అందరు చప్పట్లో లేచి నుంచుని చప్పట్లు కొట్టి వారిని వేదికపైకి ఆహ్వానించండి. గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్, నేషనల్ అవార్డ్. అన్ని గెలిచేసుకుని వచ్చేసారు, ఈయన ఇంటా గెలిచారు రచ్చా గెలిచారండి. వాసవి కన్స్ట్రక్షన్ సౌమ్య గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. వేదిక పట్లండి, పాటలన్నిటికీ చప్పట్లు కొట్టారు సభానంగానే అలా కూర్చుండిపోయారు.
లండన్ గ్యాస్ట్రో కేర్ తరఫున డాక్టర్ చంద్ర పులి గారు కూడా వచ్చేసారు. వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అందరికీ స్వాగతోపన్యాసం ఇవ్వవలసిందిగా, చంద్రబోస్ గారి గురించి మాట్లాడవలసిందిగా శ్రీ ప్రదీప్ గారిని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారా? ఎస్ అని గట్టిగా చెప్పకూడదు. నేను రీజన్ చెప్తా ఎందుకో. చాలా మంది అనుకుంటారు యూట్యూబ్లో కంటెంట్ ఉంది, వర్చువల్గా చూస్తున్నాం అనుకుంటారు. కొన్ని ప్రత్యక్షంగా చూస్తేనే బాగుంటాయి. చందమామ వెన్నెల, అమ్మ ఒడి ప్రేమ, అలాగే మామిడి పండు తీయదాం, మల్లెపూల పరిమళం, చంద్రబోస్ గారి సాహిత్యం ప్రత్యక్షంగా చూస్తేనే అవి బాగుంటాయి. నేను ఇందాక చెప్పినట్టుగా ఎన్నో రోజుల నుంచి చంద్రబోస్ గారికి రుణం తీసుకోవాలనుకుంటున్నాను. రుణం అంటే నేనేం అప్పు తీసుకోలే ఆయన దగ్గర, కానీ ఆయన జ్ఞానాన్ని, ఆయన రాసిన మోటివేషన్ని నేను స్ఫూర్తి తీసుకుని సుమారు 30-40 లక్షల మందికి ఇప్పటిదాకా యాజ్ ఎ మోటివేషనల్ స్పీకర్ నేను చెప్పుంటాను. వారికి ఆస్కార్ వచ్చినప్పుడు ఆయన కనిపించకుండా అమెరికాలో దాక్కున్నాడు. ఇక లాభం లేదని నేషనల్ అవార్డు రాగానే నేను అక్కడి నుంచి తిరుపతి కొండ మీద ఉండి ఆయనకి ఫోన్ చేశాను, సార్ ఒక సాయంత్రం ఏక్ షామ్ చంద్రబోస్ కే నామ్, ఇదే నాకు ఐడియా, ఒకటే సాయంత్రం చంద్రబోస్ గారి కోసం మన అందరం ఉంటే బాగుంటుంది అనుకున్నాను. ఐఫ్లే స్టేషన్ అనేది ఎప్పుడు కూడా మేము వీ వుడ్ లైక్ టు బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ ద ఆర్ట్ అండ్ ద ఆర్ట్ లవర్స్. మీరందరూ ఆర్ట్ లవర్స్, మీ ఆర్ట్ లవర్స్కి మంచి మంచి ప్రోగ్రామ్స్ చూపిస్తే ఆ లైవ్ కనెక్షన్, ఒక నాటకం ఒక సజీవమైన కళ చూసినప్పుడు దానిలో కలిగించే ఆ కిక్కే వేరప్ప కదా. అందుకని ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. చేయడానికి నాకు బలాన్ని ఇచ్చిన కొంతమంది వ్యక్తులు ఉన్నారు, మానేపల్లి మురళి గారు, అలాగే ఫ్రీడమ్ ఆయిల్ చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే భువనేశ్వరి ప్రాపర్టీస్ మన ఆనంద స్వామి గారు, అలాగే తెనాలి డబుల్ హాస్ శ్యామ్ ప్రసాద్ గారు, అలాగే SBI తరఫున వాళ్ళ యాజమాన్యం, LIC తరఫున వాళ్ళ యాజమాన్యం. వీళ్ళందరూ కూడా ఏంటంటే, మీరు నమ్ముతారా ఈ ప్రోగ్రామ్కి, బై ప్రామిస్గా చెప్తున్నాను నేను, ఐ కుడ్ మార్కెట్ ద హోల్ ప్రోగ్రామ్ త్రూ ఫోన్స్. అది వాళ్ళ మ్యాగ్నానిమిటీ, నా గొప్పతనం కాదు. గట్టిగా చప్పలుగొట్టండి, ఎందుకంటే ఇంత ప్రోగ్రామ్ ఈ మ్యాగ్నిట్యూడ్లో జరుగుతుందంటే బికాస్ ఆఫ్ ఆల్ ద పీపుల్. అలాగే నేను చిన్నప్పటి నుంచి నాకు ఇష్టమైన వ్యక్తి, నా స్ఫూర్తి ప్రదాత మురళీమోహన్ గారిని ఈ కార్యక్రమాన్ని చీఫ్ గెస్ట్గా రమ్మని చెప్పాను. నాకు మరో చాలా ఆప్తులు ఇష్టులైన వ్యక్తి రామజోగయ్య శాస్త్రి గారు, వారిని కూడా ఇక్కడ రమ్మని చెప్పాము. మరి చంద్రబోస్ గారిని పరిచయం చేసిన, యాక్చువల్గా హీరో కూడా రావాలి, పరిచయం చేసిన సంగీత దర్శకురాలు, అలాగే పరిచయం చేసిన దర్శకుడిని పిలవాలని మా ప్రభు గారు ఉన్నారు కదా, జర్నలిస్ట్, ఆయన ఆవిడ తేవడానికి వెళ్ళినట్టున్నారు బయటికి, ఆయన సజెస్ట్ చేశారు. వెంటనే శివగారు రావటం, మన ఆవిడ కూడా వస్తున్నారు, శ్రీలేఖ గారు కూడా క్షణంలో వస్తున్నారు. వేదిక మీద ఉన్న అతిరథ మహారాజులందరికీ, వీళ్ళందరూ నాకు తోడు నిలిచి, కేశవ్ గారు కానీ, కౌటిక విట్టల్ నాకు తమ్ముడు లాంటి వాడి తను కానీ, అలాగే మా సురేష్ గారు, సురేష్ కొండేటంటే తెలుసు కదా, ఇప్పుడు టీవీ ఆర్టిస్టులకు కొంతకాలం క్రితం టీవీ ఆర్టిస్టులకు క్రేజ్ ఉండేది, ఇప్పుడు జర్నలిస్టు క్రేజ్ తీసుకొచ్చిన వ్యక్తి ఆయన కదా. సో తను ఏ ప్రెస్ మీట్ అయినా ఎక్కడైనా మన అందరికీ తెలుసు, తను వీళ్ళందరూ ఇచ్చేశారు. అలాగే కార్యక్రమంలో వచ్చిన మీ అందరికీ ఒక్కసారి, శ్రీలేఖ గారు వచ్చారు రామ్మా, ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, సభకి పరిపూర్ణత వచ్చేసింది. ఇప్పుడు శ్రీలేఖ గారు కూడా వచ్చారు, ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ చంద్రబోస్ గారు, అంత ఎంత మంచి చేయి చూడండి శివగారిది, శ్రీలేఖ గారిది. తెలుగు ప్రపంచానికి, తెలుగు సాహిత్యానికి, తెలుగు ప్రేక్షకుడికి అక్షరం కానుకగా ఇస్తే అది మన దగ్గర అట్లా ఉండిపోతుంది, కానీ అక్షరాల సముదాయం అయిన చంద్రబోస్ గారిని మనకు కానుకగా ఇచ్చారు వీళ్ళిద్దరూ. గట్టిగా చప్పట్లు కొట్టండి. నేను సభలో ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఈనాటి సభలో ఒక విశేషం ఉంది, సత్కారం మామూలుగా కిరీటం పెట్టి పూలదండేసి ఇలా అందరూ చేస్తూ ఉంటారు. ఈ రోజున సుమారు 12 రకాల సర్ప్రైజెస్ మీ అందరి సమక్షంలో చంద్రబోస్ గారికి మేము చేయబోతున్నాం ఐఫ్లే స్టేషన్ తరఫున. ఈ సత్కారం వెరైటీగా ఉంటుంది, వినూత్నంగా ఉంటుంది. సో ఓవర్ టు యూ నిహారిక అండ్ సరస్వతి. థ్యాంక్ యూ సార్. ఈ సత్కారాలు ఏంటో, వాటి విశేషాలు ఏంటో చెప్పడానికి సరస్వతి ప్రదీప్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అంత సర్ప్రైజ్లో ముంచెత్తే ఈ సత్కారాలు చేసే ముందు ఒక్కసారి ఆ దంపతులని సగౌరవంగా శాలువాలతో సత్కరించుకుందాం. శ్రీ చంద్రబోస్ గారు, సుచిత్ర చంద్రబోస్ గారు, ఈరోజు మా అందరికీ పండగ రోజు,
సాహిత్యాభిమానులకు సంగీతాభిమానులకు అందరికి పండగ రోజు అక్షరాన్ని సత్కరించుకుంటున్న రోజు ఆది దంపతుల్లాగా వాళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు చంద్రబోస్ గారు ఇంత చక్కటి కార్యక్రమాన్ని మెయిన్ చేయడానికి మీరు మాకు దొరికినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది అయితే వినూత్నంగా జరిగే ఈ సన్మాన కార్యక్రమంలో మేము చంద్రబోస్ గారిని చంద్రుడిగా అనుకుని చంద్రుడికో నూలు పోగు అనుకున్నాం ముందు నూలు పోగుతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం నూలు పోగు కాదండి నూలు దండ తీసుకొచ్చారు మా చంద్రబోస్ గారి కోసం ఈ చంద్రుడికి నూలు దండనే ఇస్తున్నాము శ్రీ మురళీ మోహన్ గారు అజాత శత్రువు ఇండస్ట్రీలో పెద్ద వారికన్నా ఎవరు ఎక్కువ వారు మొదటిసారిగా వారిని నూలు పోగుతో సత్కరిస్తున్నారు తర్వాత అక్షరాలతో ఆడుకుంటారు చంద్రబోస్ గారు తన అక్షరాలు వెన్నెలలో ఆడుకునే ఆడపిల్లలు అని చెప్పొచ్చు ఎంతో అద్భుతంగా అక్షరాలతో ఆడుకుంటూ మ్యాజిక్ చేసే చంద్రబోస్ గారికి మామూలుగా రొటీన్ గా పూలదండేస్తే ఏం బాగుంటుందో చెప్పండి అందుకే ఇంకొక సాహితీకారుడు రామజోగయ్య శాస్త్రి గారిని అక్షరమాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం ఆహా చూడండి ఆ నుంచి అమ్మహా దాకా ఆడుకోండి సార్ ఇంకా బాగా ఆ అక్షరాలతో తర్వాత మామూలుగా శాలువాతో కప్పితే ఏం బాగుంటుంది అని ప్రదీప్ గారు ఫీల్ అయ్యారు ఈ శాలువాకు ఒక చాలా ప్రత్యేకత ఉంది ఫ్రీడమ్ ఆయిల్ నుంచి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ అద్భుతమైన శాలువాని చంద్రబోస్ గారి దంపతులకు కప్పి సత్కరించవలసిందిగా కోరుతున్నాం ఆ షాల్ యొక్క గొప్పతనం చూడండి దాని మీద చక్కగా చంద్ర బాస్ లోగోతో సహా ఎంబాస్ అయిన షాల్ని కప్పారు ఆ తర్వాత మరొక వినూత్నమైన ప్రక్రియ పూలతో చేసే బొకే ఒక్కరోజులో వాడిపోతుంది అలాగే మనం మామూలుగా కాగితం పూలతో చేసుకున్నా పర్వాలేదు ఓ మూల ఉంటుంది కానీ ఈ బొకే అలాంటి ఇలాంటి బొకే కాదు అందులో చూడండి అక్షరాలు ఉన్నాయి అలాగే స్వరాలు ఉన్నాయి వాటితో పాటు నాలుగు జాతీయ పురస్కారాలు పొందిన గీతాలు ఉన్నాయి చూడండి అద్భుతమైన ఈ బొకేని ప్రజెంట్ చేయవలసిందిగా ఆనంద్ స్వామి గారు ఈ పాటలో ఏంటంటే తెలుగు జాతీయ అవార్డు తెచ్చిన నలుగురు రచయితలు ఉన్నారు ఫస్ట్ రచయిత శ్రీశ్రీ గారు తెలుగు వీర లేవరా అనే పాటకి మనకి జాతీయ స్థాయిలో అవార్డు తెచ్చారు రెండో రచయిత వేటూరు గారు రాలిపోయే పువ్వా నీకు అనే పాటకి జాతీయ అవార్డు తీసుకొచ్చారు మూడో రచయిత సుద్దాల అశోక్ తేజ గారు నేను సైతం అనే పాటకి జాతీయ అవార్డు తీసుకొచ్చారు నాలుగో రచయిత మా చంద్రబోస్ గారు కొండపొలం సినిమాలోని అయితే ఈ పూలన్నీ కాగితాలు మామూలు కాగితాలు కాదు ఈ నాలుగు పాటల ప్రింటౌట్తో తీసి దాన్ని ఈ అమ్మాయి తన ఐడియా మా ఆఫీసులో పనిచేస్తుంది షామిలి దాన్ని పువ్వులు కింద చేసి ఆ పూలని మొత్తం ఈ నాలుగు పాటల సాహిత్యంతోనే ఉన్నాయి ఆ పూలంతా కూడా చాలా ప్రత్యేకమైన బొకే సార్ మీకోసం ఈ బొకేని భువనేశ్వరి ప్రాపర్టీస్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఆనంద్ స్వామి గారిని అందించవలసిందిగా కోరుతున్నాము అక్షరాలు స్వరాలు పాటలు జాతీయ గీతాలు జాతీయ అవార్డులు గీతాలు సార్ ఇలాంటి జాతీయ అవార్డులు మీరు ఎన్నెన్నో ఎన్నో ఎన్నో గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎప్పటికీ నిలిచిపోయే అద్భుతమైన బొకే అండి మరొకటి మామూలుగా మొమెంటో అనేది ఇస్తూ ఉంటాం సన్మానించుకుని కానీ ఇది కలంతో చేసిన మొమెంటో మీరు పొద్దున్నేస్తే పట్టుకునేది కలం ఆ కలంతోని చేసే అద్భుతమైన ప్రక్రియ మీరు రాసే గీత రచనలు వీటిని మీ తొలి డైరెక్టర్ ముప్పలనేని శివగారిని ఆ మొమెంటోతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం ఈ కలం కలకాలం తెలుగు సినీ సాహిత్యంలో చేయాలి కలకలం అద్భుతంగా మరొక చక్కటి సత్కారం
ఒక సైటేషన్ చంద్రబోస్కి అక్షర సత్కారం చేయవలసిందిగా ఎంఎం శ్రీలేఖ గారిని కోరుతున్నాం. ఇందులో ఉన్న ఆ నాలుగు మాటలు నేను చదువుతాను. సాహితీ వినీలాకాశంలో నువ్వు చంద్రుడివైతే నీ వెలుగులో మిలమిల మెరిసే తారలు నీ అక్షరాలు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడ ఈ తెలుగు తోటలో పాటల సుమాల సుగంధాలను పంచావు. సంకరమవుతూ సంకటంలో పడుతున్న తరుణాన తెలుగు భాష తీయదనాన్ని రుచి చూపించావు. అమ్మాయిని ఆకాశంతో పోల్చి ఆమె అరనవ్వుని వర్ణించి మంచుకొండల్లోని చంద్రమ అంటూ పలకరించావు. పంచదార బొమ్మని చూపే బంగారమైన శ్రీవల్లిని ఎంత సక్కగున్నావే జిగేలు రాణి అని పిలిచావు. ఈ రంగస్థలంలో ఆడే ఆట బొమ్మలో అంటూనే ఆట మధ్యలో ఆపకుండా మౌనంగానే ఎదగమన్నావు. ఎందుకో మూఢనమ్మకాలు ఎందుకో అని ప్రశ్నించావు. ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యంలో రాజువు నువ్వే, బంటువు నువ్వే అని ప్రోత్సహించావు. చీకటితో వెలుగే చెప్పను నేనున్నానని అంటూ నీ కష్టాలన్నీ దోచేస్తా, కన్నీళ్లన్నీ దోచేస్తానన్నావు. అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు అంటూ దేశమంటే మతం కాదు, గతం కాదు అని సందేశమిచ్చావు. నాటు నాటు అంటూ ఎంతో ఘాటుగా అంటూనే పచ్చ పచ్చ చెట్టు చేమ పట్టు చీరలంట అంటూ మన జాతీయ జెండా గర్వపడేలా, అంతర్జాతీయంగా ఉవ్వెత్తిన ఎగిసిపడేలా, తెలుగు గుండె మిడిసిపడేలా, తెలుగు సినీ సాహిత్యం మీసం మెలేసేలా, తెలుగు సినీ సాహిత్యం మీసం మెలేసేలా, ఏ బిడ్డ ఇది నా అడ్డ అని ఎలుగెత్తి చాటావు. తెలుగు సినీ సాహిత్యానికి తిరుగులేని బాసు, అక్షరాల మతాబుల దీపావళి టపాసు, మన చంద్రబోసుకో నూలుపోగు. ఇది రాసింది సరస్వతి ప్రదీప్ గారు. ఈ సైటేషన్ శ్రీలేఖ గారి చేతుల మీద. ఈ సన్మాన పత్రం రాసింది సరస్వతి గారు, సాక్షాత్తు సరస్వతి దేవే రాశారనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. చంద్రబోస్ గారు మీరు ముందు రండి. తర్వాతి గిఫ్ట్ ప్రదీప్ గారే అందిస్తారు, వారే చెప్తారట అదేంటో. మరి ఇంత మంచి కవిత్వాలు రాసే ఆయనకి కలం ఎంత బాగుండాలి, కల బలం ఎలా బాగుండాలి అని చెప్పి డెక్కన్ పెన్ స్టోర్స్కి వెళ్ళి హ్యాండ్మేడ్గా అప్పటికప్పుడు అంటే మేము ఆర్డర్ ఇచ్చి వీరి కోసం పాతకాలం నాటి ఇంకు పెన్ను ఒకటి బ్రహ్మాండమైంది. జీవితంలో వీరు కొన్ని వందల వేల ఆస్కార్లు ఈ పెన్నుతో రాసి గెలవాలని మేము కోరుకుంటూ ఒక అద్భుతమైన పెన్నుని ప్రజెంట్ చేయవలసిందిగా కౌటిక విట్టల్ని అడుగుతున్నాను. హ్యాండ్మేడ్ ఇంక్ పెన్, ఫౌంటైన్ పెన్. మరొక అద్భుతమైన ప్రక్రియ అండి. ఒక చక్కటి ఫోటో మీకోసం డిజైన్ చేశాము, దీన్ని కేశవ్ గారిని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. దీని ప్రత్యేకత ఏంటంటే నిన్నటి కలం స్ఫూర్తితో నేటి మీ సృజనతో రేపటి చైతన్యం సృష్టిస్తున్న చంద్రబోస్ గారు, మీరు తెలుగు జాతీయం. ఇందులో శ్రీశ్రీ గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, కాళోజీ గారు, రావూరి భరద్వాజ గారు, వేటూరి గారు, సుద్దాల అశోక్ తేజ్ గారు, చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. వాటితో పాటు నేటి చైతన్యం, నేటి స్ఫూర్తి చంద్రబోస్ గారు మనకు కనిపిస్తున్నారు. ఇది చాలా ప్రత్యేకమైన ఫోటో, ఇది కూడా చాలా అద్భుతమైన మొమెంటో అని మేము భావిస్తున్నాం. తర్వాత కళ్ళ ఎదురుగా కనిపిస్తూ ఎప్పుడు ఐఫ్లై స్టేషన్ మీకు చేసిన సత్కారాన్ని గుర్తు చేసుకునే విధంగా మీ టేబుల్ మీద పెట్టుకునేందుకు ఒక చక్కటి మగ్గుని ప్రజెంట్ చేయవలసిందిగా శివరామకృష్ణ గారిని కోరుతున్నాం.
తర్వాతది ఒక అభిమాని చేసిన ఆర్ట్ వర్క్ అండి హరీష్ భాగవతుల ఎక్కడ ఉన్నా ఒకసారి లేచి నుంచోండి గట్టిగా చప్పట్లు కొడతారు మీకు అక్కడ నుంచినా చూడండి సౌండ్ కన్సోల్ ముందర ఇట్స్ ఎ స్క్రిబుల్ ఆర్ట్ అక్కడ నుంచినా ఒకసారి చెయ్యి ఊపండి హరీష్ కోసం ఈ బ్యాడ్జెస్ మేమేతే పెట్టుకున్నామో అవి కూడా హరీష్ వేసిన ఆర్ట్ వర్కే దీన్ని స్క్రిబుల్ ఆర్ట్ అంటారు చంద్రబోస్ గారి అభిమానిగా ఈ ఆర్ట్ వర్క్ తెచ్చి అందిస్తున్నారు అయితే ఈ ఫోటోని అందించవలసిందిగా ఐ రిక్వెస్ట్ శ్రీధర్ నల్లమూతి గారు అలాగే డాక్టర్ చంద్ర పులి గారు లండన్ గ్యాస్ట్రో కేర్ తరఫు నుంచి వారిద్దరిని కోరుతున్నాము ఒక కళాభిమాని ఒక కళాకారుడు ఇంకో కళాకారుడికి ఇస్తున్న గిఫ్ట్ థ్యాంక్ యూ సార్ అశేష మిగతా ఫోటోస్ అన్ని పుష్పకి ముందు చంద్రబోసు ఇది మాత్రం పుష్ప తర్వాత చంద్రబోసు సూపర్ సార్ అశేష ప్రజానీకం పాట అంటే ఇష్టమైన వాళ్ళు సాహిత్యం అంటే ఇష్టమైన వాళ్ళు పాట చూస్తూ చాలా పాట వింటూ ఎంజాయ్ చేసేవాళ్ళు కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు అందులో మీ అభిమానుల శాతం 90% పైనే ఉన్నారు నాకు తెలిసి ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ఈ 1500-2000 మందే కాదండి కొన్ని కోట్ల మంది అభిమానులు పొందున్నారు మీరు ఇప్పటికీ అయితే మేము చేసిన చిన్న ప్రయత్నం ఇక్కడికి వచ్చిన ఈ సంగీతాభిమానులు చంద్రబోస్ గారి అభిమానులు వారి అభిమానాన్నంతా చక్కటి ఒక పుస్తకంలో వారికి ఇష్టమైన విధంగా సిగ్నేచర్స్ చేసి మీకు అందజేస్తున్నారు ఇది మీరు రొటీన్గా ఇచ్చే ఆటోగ్రాఫ్ కాకుండా వాళ్ళందరూ మీకు ఇస్తున్న ఆటోగ్రాఫ్ అండి ఎందుకంటే చంద్రబోస్ గారి అభిమానులు అని వాళ్ళు చాలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా సిగ్నేచర్స్ చేసి మీకు ఒక తాళపత్ర గ్రంథం రూపంలో ఇస్తున్నారు దీన్ని ప్రభు గారు సురేష్ కొండేటి గారు ఇద్దరు అందజేయవలసిందిగా కోరుతున్నాం మీరందరూ ప్రేమతో చేసిన సంతకం థ్యాంక్ యూ సార్ అభిమానులందరూ నా కోసం చేసిన సంతకం ఇది చూస్తుంటే నాకు ఒక నేను రాసిన పాటలోని ఒక మొదటి వాక్యం గుర్తొస్తుంది అభిమాని లేనిదే హీరోలు లేరులే ఇంతటితో మేము చేసే ఈ వినూత్న చిరు సత్కారం ముగుస్తుంది నచ్చితే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి మొదటిగా చంద్రబోస్ గారు రెస్పాండ్ అయ్యే ముందర మురళీమోహన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం వేదిక మీద అలంకరించిన అనేక మంది పెద్దలు అందరూ ఉన్నారు పేరు పేరున చెప్తే చాలా టైం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు నిజంగా కొన్ని కొన్ని ప్రోగ్రాములకు వెళ్తే ఎంత తొందరగా లేచి వెళ్ళిపోదామా అనిపిస్తుంది కానీ వాళ్ళు ఈ ప్రోగ్రాం చూస్తే చివరిదాకా కూర్చొని చూడాలనిపించేటువంటి ఆనందంగా ఉందంటే ఎంతో సంతోషంగా అవుతుంది ఈ మధ్యకాలంలో రవీంద్ర భారతికి కానీ ఇంకో చోటకి కానీ వెళితే 50 మంది 100 మందికి మించి ఉండట్ల ఇవాళ రోజున హౌస్ఫుల్గా ఇంతమంది వచ్చారంటే ఆయన మీద ఎంత అభిమానంతో వచ్చారు అలాగే ప్రదీప్ ఎంత అద్భుతంగా దీన్ని ప్లాన్ చేశాడు అనేది చూస్తే చాలా 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 బాగుంది ఇవాళ చంద్రబోస్ గారిని చూసి మనం ఎంత గర్వపడాలో మనకందరూ కూడా అవగాహన కూడా అనిపించట్లేదేమో అనిపిస్తుంది ఆయన మొట్టమొదటిసారిగా తెలుగు సినిమా పాటకి ఆస్కార్ అవార్డు తెచ్చిన మహనీయుడు ఆయన తెలుగు చలనచిత్ర పరిశ్రమ యావత్తు భారతీయ చలనచిత్ర పరిశ్రమ యావత్తు కూడా ఆయన చూసి గర్వపడుతోంది నాకు తెలిసినంత వరకు ఒకే సంవత్సరంలో ఆస్కార్ అవార్డు అదే సంవత్సరంలో నేషనల్ అవార్డు కూడా వచ్చినటువంటి ఏకైక గాయకుడు ఏకైక రచయిత పాటల రచయిత చంద్రబోస్ గారే ఇంత అద్భుతమైన ఇది రావటం చాలా మీరు ఎంత గర్వపడుతున్నారో మాకు తెలియదు కానీ మేము మాత్రం చాలా గర్వపడుతున్నాం సార్
చాలా మంచి మనిషి అండి. అయితే మనకి తెలుగులో ఒక ప్రొవర్బ్ ఉంది, ఫర్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ బిహైండ్ ఏ ఉమెన్ అని. కానీ నేను చెప్తాను, ఫర్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ బిహైండ్ ఏ ఉమెన్. ఆవిడ ఈయన పాట, ఆవిడ ఆట, రెండు కూడా పాట ఆట కలిపి ఒక అద్భుతంగా కుదిరినాయి. కాబట్టే వాళ్ళు ఇంత ఆదర్శ దంపతులుగా ఉండగలిగారు. మీలో చాలామందికి తెలుసో లేదో, ఈ వేదిక ముందు ఉన్న వాళ్ళకు కూడా చాలామందికి తెలియపోవచ్చు, సుచిత్ర మా పక్కింటి అమ్మాయి. ఏమిటి ఇది అనుకుంటారేమో, మేము మెడ్రాస్లో ఉండేవాళ్ళం ఇక్కడ రాకముందు, ఇండస్ట్రీ అక్కడ ఉన్నప్పుడు మా కాంపౌండ్ వాళ్ళకి ఆనుకొని ఉన్నటువంటి పక్కింటి ఆవిడ. ఆవిడ వాళ్ళ నాన్నగారు మ్యూజిక్ డైరెక్టర్ చాంద్ గారు అని, వారు వారి కుటుంబం అందరు కూడా అక్కడే ఉండేవారు. రిపబ్లిక్ గార్డెన్స్ అని మా ఇంటి పక్కనే ఉండేవి. ఆ రోజుల్లోనే అపార్ట్మెంట్స్ కట్టారు. ఎంత ఫేమస్ అంటే ఆ రిపబ్లిక్ గార్డెన్స్ అనేది ఎన్టీ రామారావు గారు అక్కడే, వీళ్ళు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళు ఉండేవారు. వీళ్ళందరూ కూడా మా పక్కింటి అమ్మాయిలు, పక్కింటి అబ్బాయిలే. అంత అద్భుతమైన ప్లేస్లో ఉండి వాళ్ళు వచ్చింది అంటే, మరి ఆయన ఆవిడ్ని లైక్ చేశారో, ఆవిడ ఈయన లైక్ చేసిందో తెలియదు, కానీ ఇద్దరు కూడా అద్భుతం. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే గర్వంగా చెప్తున్నారు. ఇంకొకటి నేను ఇందులోనే చదివాను, ఆస్కార్ని వాడు తీసుకోవడానికి ఇంకా అనౌన్స్ చేయలేదు. అది తీసుకోవడానికి బయలుదేరి వెళ్ళేటప్పుడు చంద్రబోస్ గారు సుచిత్రను కూడా రమ్మని అన్నారట. కానీ ఆవిడ నేను రాను, మీరు వెళ్ళండి అని అంది. ఎందుకో తెలుసా అండి, ఆయన అవార్డు అనౌన్స్ చేసి అవార్డు పుచ్చుకునే వరకు కూడా దేవుడి గదిలోంచి పక్కకు వెళ్ళకూడదు, దేవుణ్ణి పూజిస్తూనే ఉండాలి, నేను అక్కడికి వెళితే ఈ విధంగా పూజ చేయటం కుదరదు అని చెప్పి ఆవిడ ఇంటి దగ్గరే ఉండి ఆయన అవార్డు తీసుకునే వరకు కూడా అలాగే నిరాటంకంగా పూజ చేసింది. అంటే ఎంత అదృశ్యం చూడండి. చంద్రబోస్ గారు అవార్డు పుచ్చుకోగానే మొట్టమొదటి చేసిన ఫోన్ అక్కడి నుంచి ఆ వేదిక మీద నుంచే సుచిత్ర గారికి ఫోన్ చేసి నాకు అవార్డు వచ్చింది అని చెప్పారంటే ఎంత ఆనందం చూడండి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నది అందుకనే. వాళ్ళ తెలుగు సినిమా మనకు గర్వపడుతోంది. ముఖ్యంగా మన తెలంగాణ నుంచి అద్భుతమైన కవులు వచ్చారు. డాక్టర్ సీనారాయణ రెడ్డి గారు ఎన్ని అద్భుతమైన పాటలు రాశారో మాకు తెలుసు. అలాగే మరి అశోక్ తేజ్ గారు, గద్దర్ గారు, మన చంద్రబోస్ గారు, దాశరథి గారు, ఇలాంటి వాళ్ళందరూ మహనీయులు, సినిమా కవులు వీళ్ళందరూ కూడా. నారాయణ రెడ్డి గారికి జ్ఞానపీఠ అవార్డు వస్తే, మరి అశోక్ తేజ గారికి నేషనల్ అవార్డు వస్తే, మరి మన చంద్రబోస్ గారికి ఆస్కార్ అవార్డు, నేషనల్ అవార్డు రెండు కలిపి జంటగా వచ్చింది. అంత అద్భుతమైన ఇది. 3600 పాటలు రాశారు ఇప్పటికీ. ఆయన నేను అనుకోవటం ఖచ్చితంగా 10,000 పాటలు రాస్తారని, పూర్తి చేస్తారని. ఆ రోజున మళ్ళీ మనందరం కూడా ఇదే వేదిక మీద ప్రదీప్ గారికి ఇదే ఫంక్షన్, 10,000 ఫంక్షన్ చెయ్యాలని, చేస్తారని కూడా నేను కోరుకుంటున్నాను. చాలా చాలా సంతోషం సార్, మిమ్మల్ని చూసి మేము గర్వపడుతున్నాం సార్. అలాగే మరి ఈ ప్రోగ్రామ్ని ఇంత అద్భుతంగా చెప్పినటువంటి ప్రదీప్ గారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ఆయన. అండ్ నేను చిన్నప్పటి నుంచి కదా, ఆయన చిన్నప్పటి నుంచి, నేను చిన్నప్పటి నుంచి ఉంటే అంటే ఆయన పెద్ద అయిన అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ తాతగారు వినకొట రామన పంతులు గారని చాలా పెద్ద ఆర్టిస్ట్, ఆయన ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన. మేము నాటకాలు వేసినప్పుడు ఆయన మమ్మల్ని ఆశీర్వదించి మాకు మేకప్ వేసే దగ్గరుండి చేసేవారు. వారి కుటుంబ సభ్యులందరూ కూడా మాకు ఆప్త బంధువులు వాళ్ళందరూ కూడా. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇవాళ హైదరాబాద్ నగరంలో ఏ కళా ప్రోగ్రాం జరగనా, కళా సంస్థలు నిర్వహించినా, మా రియల్ ఎస్టేట్ డెవలపర్స్ లేకుండా ఏది జరగదు. వాళ్ళందరూ కూడా ఎన్ని రకాలుగా ఈ కళలు పోషిస్తారు. ఒకప్పుడు రాజు పోషించేవారు, ఒకప్పుడు ప్రభుత్వం పోషించేది. ఇవాళ హలో, ఈ రోజులు మాత్రం రియల్ ఎస్టేట్ వాళ్ళే ఈ ఫంక్షన్స్ అన్ని చేస్తున్నారని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే సంపాదన ఒక్కటే ముఖ్యం కాదు కాబట్టి తప్పకుండా ఇలాంటి కళల్లో మీరు కూడా పాల్గొవాలని వాళ్ళందరూ కూడా చెప్తూ, మరి అందరూ కూడా చాలామంది స్పాన్సర్స్ వచ్చారు, వాళ్ళందరూ కూడా అభినందిస్తూ నేను సెలవు తీసుకున్నాను. జై హింద్.
अलागे प्रदीप गारु चूसी गर्वपडेवाणि असूय पड़ेवाणि अलागे सरस्वती गारु वच्चारु आवड़ सरस्वती लक्ष्मी रेंडू कलिपोच्चेदी आवड़ వీళ్ళిద్దరిని మించి ఇవాళ నేహారికి వచ్చేసింది డాక్టర్ నేహారిక ఓర్ నైనో మొత్తం స్టేజ్ అంతా దున్నేసావు కదమ్మా అద్భుతంగా మాట్లాడావు చాలా చాలా సూత్రం మిమ్మల్ని చూస్తే నాకు గర్వపడుతున్నాను ఈర్ష్య పడుతున్నాను కూడా థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు రామజోగయ్య శాస్త్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం శుభ సాయంత్రం అందరికీ నమస్కారం నిజంగా మురళీమోహన్ గారు చెప్పినట్టు ఇంతటి ఆహ్లాదంగా ఇంత పద్ధతిగా అనుక్షణం ఆసక్తికరంగా చక్కగా బోర్ కొట్టకుండా ఈ సాయంత్రాన్ని ఇలా జరిగేలా డిజైన్ చేసినటువంటి ప్రదీప్ గారికి వారి కుటుంబ సభ్యులకి వారికి సహకరించినటువంటి స్పాన్సర్స్కి ముఖ్యంగా ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తాను అలాగే సభాముఖంగా మా చంద్రబోస్ గారికి ఆస్కార్ అవార్డు తీసుకున్నందుకు నేషనల్ అవార్డు తీసుకున్నందుకు సభాముఖంగా మా కవికులం తరపున అభినందనలు చాలా మా కవికులం తరపున చాలా గర్వంగా అనిపిస్తుంది ముఖ్యంగా ఇవాళ సభ చాలా రెండు మూడు రకాలుగాను వినూత్నంగా అనిపించింది సందర్భోచితంగా అనిపిస్తోంది నిజంగా నా మనసు ఉప్పొంగిపోతుంది ఒకటి ఎవరి ప్రయాణమైనా కానీ చిన్నగా మొదలవుతుంది పెద్దగా ముగుస్తుంది ఈ ప్రయాణం ఎప్పుడో చిన్నప్పుడు టీవీలో శ్యామ్ బెనగల్ గారి ఇంటర్వ్యూలో చూసినటువంటి ఒక మాట గుర్తు నాకు ఆయన ఏమన్నారంటే సూర్యోదయం బాగుంటుంది సూర్యాస్తమయం బాగుంటుంది ఈ రెండింటి మధ్య ప్రయాణం మరింత ఆసక్తికరంగా ఉంటుంది గమనించండి వీలైతే అన్నారు అలాగే ఏ మనిషి యొక్క ప్రస్థానమైనా కానీ చాలా గొప్పగా ఉంటుంది పరిశీలిస్తే బోసు గారి ప్రయాణం ప్రస్థానం మరింత గొప్పగా ఉంటుంది ఆదర్శవంతంగా కూడా ఉంటుంది ఎందుకంటే ఆయన వచ్చినటువంటి కుటుంబ నేపథ్యం సామాన్యంగా ఉండి అసామాన్యంగా ఇవాళ రోజు మన కళ ఉన్నారంటే నిరంతర విద్యార్థిగా ఆయన చేసిన కృషి భరణ్ గారు లాంటి వాళ్ళ దగ్గర నుంచి ఏం పుస్తకాలు చదవాలని అడిగి తెలుసుకున్నటువంటి సాహిత్య పరిజ్ఞానం చెస్ గురించో చదరంగం గురించో పాట రాయాలంటే దాని గురించి చేసే పరిశోధన ఇలాగా ప్రతి ఒక్క విషయాన్ని వైరముత్తు గారి పుస్తకాలు సేకరించి తమిళని తెలుసుకుని అర్థం చేసుకుని దాని నుంచి దాన్ని ఇన్స్పిరేషన్ పొందేటువంటి పద్ధతులు ఇవన్నీ కూడా మాలాంటి వాళ్ళకి తర్వాత తరం వాళ్ళని కూడా ఎంతైనటువంటి అంటే ఒక రంగాన్ని ఎంచుకున్న తర్వాత ఆగిపోకుండా కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోకుండా నిరంతరం నిత్య విద్యార్థిగా ఉంటూ పనికి ఉపయోగపడేలాగా మన జ్ఞానాన్ని పెంచుకుంటూ మనకి అన్నం పెడుతున్నటువంటి ఇండస్ట్రీకి మరింతగా మరింతగా ఉపయోగపడేలాగా మనల్ని నమ్మినటువంటి దర్శకులు నిర్మాతల్ని మరింతగా మరింతగా తృప్తిపరిచేలాగా ఉత్సాహపరిచేలాగా మనల్ని మనం ఎలా మలుచుకోవాలి అవసరమైతే ఏ మేరకు త్యాగానికి ఒడిగట్టాలి ఎంత నిబద్ధతగా ఎంత కృషిని చేయాలి అన్నది ఆయన జీవితం గొప్పగా ఉంది ప్రస్థానం దాంతోపాటు ఆదర్శవంతంగా కూడా ఉంది అది చాలా ఇంపార్టెంట్ ఈ గొప్పతనం ఆదర్శవంతంగా ఉండటం అనేది ఒక్క రోజులో రాదు పాటలు వస్తాయి పేరు వస్తుంది డబ్బులు వస్తాయి అన్నీ బాగానే ఉంటుంది ఒకరోజు పొద్దున తెల్లవారుజామున మెలకు వచ్చి చూసుకుంటే నాకు కొంచెం గర్వం లేదే మీ గౌరవం లేదే లభించలేదే నా జీవితం అంత సంతృప్తికరంగా నాకే అనిపించట్లేదు అనిపించిందంటే ఆ జీవితానికి అర్థం లేదు సో ఈ ఆదర్శవంతంగా ఉండేటువంటి విధానం గొప్పగా మలుచుకునేటువంటి విధానం రైట్ ఫ్రమ్ ది డే వన్ ఉండాలి దానికి మరింత స్పృహలో ఉండాలి మన అనుక్షణం మనల్ని మనం ఏమంటే అదుపులో పెట్టుకుంటూ మనల్ని మనం మలుచుకుంటూ సాగేటువంటి ఒక ప్రస్థానం ఒక ఆలోచన విధానం దృక్పథం కావాలి ఆ లక్షణాలను బోసు గారిలో పుష్కలం నాతో సహా తరువాతి తరం కవులందరికీ కూడా బోసు గారి జీవితం బోసు గారి ప్రయాణం చాలా 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 ఆదర్శవంతంగా అనిపిస్తుంది నిజంగా బోసు గారు థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దాట్ కైండ్ ఆఫ్ ఎ రోల్ మోడల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఇవాళ రోజున కవి అన్నవాడు ఎంత మాట్లాడుకున్నా మా గురువు గారు చెప్పినట్టు జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది తనను అవసరం మేరకు ఉపయోగించుకుంటారు తర్వాత సహజం పెద్దగా పట్టించుకోరు మర్చిపోతారు ఇదే వేదిక మీద మేము అక్కడ కూర్చుని బోసు గారు నేనే అనుకున్నాం తమాషాగా ఏవీలు మనకేవి అనుకునేవాళ్ళం ఒక సినిమాకి ఆరు పాటలు ఒక రచయిత రాయడం తటస్థించినప్పటికీ అతని తాలూకు ఏవీ ప్రదర్శింపబడదు ఏవీ వల్ల ఆడియో విజువల్స్ వాటి వల్ల మాకేం ఒరిగేది ఉండదు కానీ ఎక్కడో చిన్నపాటి గుర్తింపు ఒక చిన్నపాటి ఉంటాం ఒక ఉత్తేజం ఉత్సాహం ఉల్లాసాన్ని కలిగించేటువంటి ఒక పద్ధతిగా అనుకుని మీ ఇద్దరం మాలో మేము అనుకున్నటువంటి ఒక సందర్భం బట్ అలాంటి ఒక ఆ దృక్పథంలో ఆలోచనలో ఉన్నటువంటి మాకు ఇవాళ రోజున ఒక కవిని రచయితని ఈ రకంగా చప్పట్లు కొట్టి మరి
నిజంగానే నాకు తెలుసు బోసు గారి నైబర్గా ఆస్కార్ వాడి తర్వాత బోసు గారు ఊళ్ళో లేరు, చాలా రోజుల పాటు ఆయనకు దొరుకుంటారు. కానీ దొరక్క 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 దొరికినటువంటి బోసు గారి మాటల్లోనే దొరికిన బోసు గారిని వదిలిపెట్టకుండా రకరకాలుగా వినూత్నంగా సన్మానించడం అనేది ఒక రచయితకి ఒక అక్షరానికి జరిగినటువంటి సన్మానంగా భావిస్తూ అలాంటి ప్రయత్నాలు మరింతగా 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 జరగాలి. అలాంటి ప్రయత్నాన్ని వెనుక నిలిచినటువంటి స్పాన్సర్స్ అందరికీ కూడా ముఖ్యంగా సమాభంగా అందరికీ కృతజ్ఞతలు. అంతే, మనసు పొంగింది, నాకే సన్మానం జరిగిందా అన్నంత సంతోషంగా ఉంది. మా బోసు గారు ఇక్కడితో ఆగరు, ఇప్పుడే మొదలైందని భావిస్తాను నేను. ఎందుకంటే ఒక పరిపూర్ణమైనటువంటి ఒక పరిపూర్ణత్వం, ఒక మెచ్యూరిటీ, ఒక సంతృప్తి అన్నటువంటి పీఠం మీద కూర్చుని మళ్ళీ ప్రస్థానం ఆయన మొదలుపెట్టి ఇంకా 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 అవార్డులు ఆయన తీసుకుంటారు. అవార్డులే కొలమానం కాదు, ఇక నుంచి మరింత ప్రయోజనపూర్వకంగా ఇప్పటివరకు ఆయన ప్రయాణం చాలా గొప్పగా సాగింది. నిజంగా చెప్పాలంటే ఇందాక మనసులో అనిపిస్తుంది ఆయన చాలా అదృష్టవంతులు. ఇవాళ రోజున మేము సౌభాగ్యం అన్న మాట రాస్తే అయ్యో అంత పెద్ద మాట అంటున్నారు, కానీ ఇందాక వింటున్న పాటలను చూస్తుంటే అద్భుతమైన పరిభాష, అద్భుతమైన భాష, నిఘంటలు తెలుసుకోవాల్సిన కొన్ని మాటలు, అలాంటి మాటలు కూడా వాడేటువంటి వెసులుబాటు ఆయన కలిగింది. అలా వచ్చిన ప్రతి అవకాశాన్ని గొప్పగా ఆయన వినియోగించుకున్నారు. రకరకాల పాటలు, ఇందాక నీహారిక గారు అన్నట్లు వేరీడ్ సాంగ్స్, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కానీ, ఇప్పుడు అన్నమయ్య సినిమాలో కానీ, రామదాస్ లాంటి సినిమాలో కానీ, మన మోటివేషనల్ సాంగ్స్ అయితేనే కానీ, రింగరింగాలాంటి పాటలు అయితేనేవి, రకరకాల పాటలు అన్ని రకాలు రాసుకుని ఆయన ప్రయత్నాన్ని ఆయన ప్రయాణాన్ని చాలా వరకు సక్రమంగా మలుచుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఒక ఉత్సాహం, ఈ పాజిటివిటీ, ఈ ఆయనటువంటి మైండ్ సెట్టు, ప్రపంచం ఆయన గౌరవిస్తున్న తీరు, వీటన్నిటి నేపథ్యంలో ఆయన మరింత గొప్పగా తన తదుపరి ప్రయాణం కొనసాగిస్తారని చెప్పేసి అలా నాకు బలమైన నమ్మకం. అన్నిటికన్నా మించి వ్యక్తిగా మనం వృత్తిపరంగా ఎన్ని సాధించినప్పటికీ, ఎక్కువ సమయం తీసుకుంటున్నాను ఏమనుకోకండి, ఈ విషయం చెప్పాలి. వ్యక్తిగా అంటే వృత్తిపరంగా మనం ఎన్ని సాధించినప్పటికీ అదొక పద్ధతిని వ్యక్తిగా మనం దగ్గరగా చూస్తాను. బోసు గారు ఆస్కార్ అవార్డు సాధించిన తర్వాత ఇంటికి వస్తున్నారు, తెల్లవారుసామున మేళతాళాలు మూతలు మోగుతుంటే నాకు మెలకు వచ్చింది. బైదవే నేను బోసు గారు పక్కపక్క ఇళ్లలో ఉంటాం, ఎదురుబదురు ఇళ్లలో ఉంటాం. సో ఆ రోజు తెల్లవారుసామున ఇంటి వైపు వస్తున్నారు అని చెప్పేసి తెలిసి నేను కూడా తెల్లవారుసామున వెళ్ళి మా గడప దగ్గర నుంచుని ఉంటే బోసు గారు వెహికల్ అలా వస్తుంది. అప్పటిదాకా ఓపెన్ టాప్లో వస్తున్న మనిషిని నన్ను చూసి దిగి మరీ నా భుజం ఇచ్చేసి మీ ఇద్దరం కలిసి వాడింటి దాకా నడుచుకుంటూ వెళ్ళాం. అంటే ఎంతటి ఉత్సాహంలోనా ఎంతటి ఉద్వేగంలోనే ఒక సహజమైనటువంటి లక్షణం, సాటి రచయితని నేను ఆయన గౌరవించడం కోసం నిలబడ్డాను అలా అని చెప్పేసి ఆయన నన్ను అలా చేయితే సరిపోయేది, నేను ఎక్స్పెక్ట్ చేయను కూడా. కానీ తనుగా దిగి వచ్చి నా భుజం ఇచ్చేసి మీ ఇద్దరం అలాగ నడుచుకుంటూ వాడి దాకా వెళ్ళాం. అలా తీసుకెళ్ళడం అనేది సౌజన్యం, ఇది సాటి రచయిత ఆయన ఇచ్చేటువంటి గౌరవం, వ్యక్తిగా ఇంకొక వ్యక్తికి ఇచ్చేటువంటి గౌరవం. ఇలాంటి లక్షణాలు పుష్కలంగా ఉన్నాం మా బోసు గారు. నేను ఇల్లు కట్టుకున్న దగ్గర నుంచి ఆయన నాకు సలహా సంప్రదింపులు, ఇవాళకి కూడా చక్కగా మాట్లాడుకున్నాం. వాళ్ళ పిల్లలు, మా పిల్లలు స్నేహితులు, మా ఆవిడ సుచిత్ర గారు స్నేహితులు, గొప్ప కుటుంబం, ఆదర్శవంతమైన కుటుంబం. వీళ్ళ దాంపత్యం నూరేళ్లు వర్ధిల్లాలని, బోసు గారు రచయితగా మరింతగా 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 ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, మరింతమందికి ఆదర్శంగా నిలవాలని, ఆయన చేతి మీద తెలియని గుప్తధనాలు చాలా జరుగుతాయి, అలాంటి మరిన్ని గుప్తధనాలు ఆయన చేతి మీదుగా జరిగేటువంటి వెసులుబాటు కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ మనందరి అభినందనలు మరొకసారి తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. విచేసిన ప్రేక్షక మహాశైలకు, సంగీత అభిమానులకు, వేదికను అలరించిన పెద్దలందరికీ నా నమస్కారం. మాట్లాడే ముందర నా ఫస్ట్ నేను ఫస్ట్ కంపోజ్ చేసిన మంచుకొండలోన చంద్రమ అనే పాటకి చంద్రబోస్ గారు కలం రాయడం, ఆ పాటకి ప్రాణం పోయడం కాదు, ఆయన పాటకి నేను మ్యూజిక్ చేసే అవకాశం, అదృష్టం నాకు కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ చంద్రబోస్ గారు. ఎందుకంటే ఎంత అదృష్టం చేసుకుంటే ఆ మొదటి పాట మంచుకొండలోన చంద్రమ చందనాలు చల్లిపో అని ఇప్పటి వరకు అనుకున్నాను, బట్ అది చందనాలు కాదు, సకల దేవతలందరూ కూడా చల్లిన దీవెనలు. సో ఆ పాట ఆస్కార్ లెవెల్ వరకు వెళ్ళారు అంటే చంద్రబోస్ గారు ఇట్స్ నాట్ ఏ జోక్. ఆయన హార్డ్ వర్క్, ఆయన కృషి, నిరంతర కృషి వరలు. ఆయన ఆ రోజున ఎంత ఎన్థ్యూస్తో ఎంత డెడికేషన్తో చూశాను, ఈ రోజున కూడా అంతే డెడికేషన్ పాట పట్ల, అంతే ప్యాషన్. సో అందుకని ఈ రోజున ఆస్కార్ అవార్డు అందుకున్నారు, అలాగే నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. సో ఐఎమ్ సో హ్యాపీ చంద్రబోస్ గారు. చంద్రబోస్ గారు సక్సెస్లో, ఆయన సక్సెస్ జీవితంలో నేను కూడా భాగమైనందుకు, పాలు పంచుకున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. అండ్ అలాగే డెఫినెట్గా ఆ పాట మాత్రం కూడా నేను పాడకుండా మాత్రం నేను ఉండలేను, సుమురళి మోహన్ గారు కూడా అన్నారు. సో మీ అందరి కరతాళ ధ్వనులతో ఒక్కసారి ఆ పాట మీ అందరికీ కూడా డెడికేట్ చేస్తూ మంచుకొండలోన చంద్రమ. ఆహా ఆహా
మంచుకొండలోన చంద్రమా చందనాలు చల్లిపో మెచ్చి మేలుకున్న బంధమా అందమంతల్లుకో మొగ్గ ప్రాయంలో సిగ్గు తీరంలో మధురమీ సంగమం కొత్త దాహంలో వింత మోహంలో మనదిలే సంబరం రా రా టట జు 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 హే థ్యాంక్ యూ అలాగే ఆయన ఆస్కార్ అందుకున్న వెంటనే మొట్టమొదటిగా ఎక్కడైతే ఆయన పాట రాశారో ఆ ప్రదేశానికి వెళ్ళడం సురేష్ సురామనాయుడు స్టూడియోస్కి అలాగే రాఘవేంద్ర గారి దగ్గరికి తర్వాత వెంటనే వచ్చింది మా ఇంటికే ఆస్కార్ తీసుకుని సో ఆస్కారే మా ఇంటికి నడిచి వచ్చినప్పుడు అది చేత్తో పట్టుకున్నప్పుడు నాకు అసలు గూజ్ బంప్స్ అంతే అసలు ఎవరికి దొరుకుతుందండి అదృష్టం సో దాన్ని పట్టుకుని అలా ఎంతోసేపు విడిచిపెట్టబుద్ధి కాలేదా మా ఇంట్లోనే ఉంచేసుకుందాం అన్నంత ఇది వచ్చింది సో బోస్ గారికి వస్తే నాకు వచ్చినంత ఆనందంగా ఉంది ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ బోస్ గారు అండ్ అలాగే నేషనల్ అవార్డ్ సో నేను కూడా జ్యూరీగా ఉన్నందుకు నేను కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు ఎలాగే ఎన్నో అవార్డ్ వరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే సుచిత్ర గారు థ్యాంక్ యూ మ్యామ్ సో మీ సహాయ సహకారాలు ప్రేమ ఎంతో బోస్ గారికి తోడైంది ఇందాక మురళీమోహన్ గారు అన్నట్టు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అండ్ గాడ్ బ్లెస్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ ప్రభు గారు అండ్ అలాగే ప్రదీప్ గారు సురేష్ కొండేటి గారు థ్యాంక్స్ అలాట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ మీరు వచ్చే ముందర ఆ మంచుకొండలోని చంద్రమా పాడారు మా సింగర్స్ అయితే ఆ తాజ్ మహల్ సినిమా డైరెక్టర్ ముప్పల్లేని శివ గారు ఉన్నారు వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెప్తుంది ఎదిగిన కొద్దీ వదగమని అర్థం అందులో ఉంది ఈ అక్షరాలు రాసింది చంద్రబోస్ అయినా అతని సంస్కారం అతని అద్భుతమైనటువంటి బాధ్యత సమాజం పట్ల ఆ పాట వింటున్నప్పుడు ఆ రచయితను పరిచయం చేసిన ఒక అనుభూతి నాకు ఎంత కలిగిందంటే నాకు నిజంగా జన్మ ధన్యమైందనే ఫీలింగ్ కలిగింది అలాగే తను ఆస్కార్ అవార్డు అలాగే నేషనల్ అవార్డు తీసుకున్నప్పుడు చాలా సంతోషం ఆస్కార్ అవార్డు మా ఇంటికి కూడా తీసుకొచ్చి తను నా అభినందనలు అందుకోవటం అనేది నేను మర్చిపోలేని అనుభూతి ఇలాంటి అవార్డ్స్ ఇంకెన్నో అందుకోవాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అలాగే చంద్రబోస్ గారిని సుచిత్ర గారిని మనస్ఫూర్తిగా కంగ్రాట్స్ థ్యాంక్ యూ సార్ సభా కార్యక్రమం ముగించే ముందర చంద్రబోస్ గారు మాట్లాడాలి రెస్పాండ్ అవ్వాలి అయితే దాని ముందర ఈరోజు ఈ బ్యాండ్ ఆర్కెస్ట్రా అంతా కండక్ట్ చేసి ఇంత చక్కగా నిర్వహించిన మన వేణుగాన విశారద కళారత్న డాక్టర్ నాగరాజ్ తాళ్ళూరి గారికి ఒక చిరు సత్మానం ఈ వేదిక మీద మీ అందరి చేతుల మీదుగా నాగరాజ్ గారు వేదికపైకి వచ్చి మా గౌరవాన్ని మా సత్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నామండి మీరు లేకపోతే పాటలు ఇంత అద్భుతంగా వచ్చేవి కాదు వేదిక మీద మీరు మా సింగర్స్ ఒకసారి చంద్రబోస్ గారి చేతుల మీదుగా ఇప్పుడు తాళ్ళూరి నాగరాజ్ గారికి ఒక చిరు సత్కారం అండి థ్యాంక్ యూ అండి 30 ఏళ్ల ప్రస్థానం వారిది కూడా వేణుగాన సమ్మోహనం అని రీసెంట్గా ఐఫ్లై స్టేషన్ కూడా వారిని సత్కరించడం జరిగింది వారి కచేరీ చేయించడం జరిగింది థ్యాంక్ యూ నాగరాజ్ గారు ఇప్పుడు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మెమెంటోస్ అందించవలసిందిగా ఇక్కడికి వచ్చి వారి అమూల్యమైన సమయాన్ని వారి మాటల్ని మా కోసం కేటాయించి ఇక్కడ వేదిక మీద నుంచినందుకు పెద్దలందరికీ మెమెంటో అందించవలసిందిగా ఐఫ్లై స్టేషన్ తరఫున అలాగే చంద్రబోస్ గారిని ప్రదీప్ గారిని మొమెంటో అందించవలసిందిగా కోరుతున్నాము ఈ తర్వాత చంద్రబోస్ గారి రెస్పాన్స్ ఉంటుంది ఆ తర్వాత అన్ని వారు మాట్లాడే మాటలు పాటలే ఇప్పటి నుంచి గట్టిగా చప్పట్లు కొట్టండి మన కోసం వచ్చారు మన చంద్రబోస్ గారి కోసం వచ్చారు అందరూ కూడా మన అనుకుని వచ్చారు
మా స్పాన్సర్స్ ఆనంద్ స్వామి గారు అందుకుంటున్నారు మెమెంటో భువనేశ్వరి ప్రాపర్టీస్ తరఫు నుండి. కేశవ్ గారు అందుకుంటున్నారు ఇప్పుడు మెమెంటోని. ఆయన చాలా పెద్ద కళా పోషకులండి. ఎక్కడైనా ఇలాంటి చక్కటి కార్యక్రమం ఉందంటే నేనున్నానంటూ ముందుండే వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఇప్పుడు డాక్టర్ చంద్రపులి గారికి కూడా లండర్ గ్యాస్ట్రో కేర్ తరఫున వారికి కూడా మెమెంటో అందించవలసిందిగా కోరుతున్నాము. శ్రీధర్ నల్లమోతు గారు, వారి గురించి నేను చెప్పాలంటే ఆయన హీఈస్ మల్టీ ఫ్యాసిటెడ్ పర్సన్. ఎన్నో వివిధ రకాల ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎక్స్పర్టైజ్ వారి చేతుల్లో ఉన్నాయి. వారు కూడా ఇప్పుడు అందుకుంటున్నారు మొమెంటోని. ఆ తర్వాత ఇందాక నేను పరిచయం చేశాను, మాకు చాలా ఆప్తమిత్రులు, నెంబర్ వన్ ఎల్ఐసి ఏజెంట్ ఇన్ ఇండియా కౌటికే విఠల్ గారు కూడా మెమెంటోని అందుకుంటున్నారు. సుబ్రహ్మణ్యం గారు ఎల్ఐసి తరఫు నుంచి విచ్చేశారు, వారు కూడా మెమెంటోని అందుకోబోతున్నారు. ఎస్బీఐ లైఫ్ తరఫున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ శివరామకృష్ణ గారికి తర్వాత ఈ మొమెంటో అందించవలసిందిగా కోరుతున్నాము. ఆ తర్వాత ఈ ప్రోగ్రామ్కి మేము ఆర్గనైజ్ చేయగానే నేను కూడా హెల్ప్ చేస్తాను అంటూ మాకు సహాయానికి వచ్చిన ప్రభు గారిని కూడా వచ్చి మెమెంటో అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. వెరీ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొండేటి గారు, వారిని కూడా వచ్చి మెమెంటో అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. మొత్తం మాకు పిఆర్ కోఆర్డినేట్ చేసి ఆ తర్వాత మాకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉండి మాకు చేయూతనిచ్చిన సురేష్ కొండేటి గారిని కూడా మెమెంటో అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే వాసవి కన్స్ట్రక్షన్స్ తరఫు నుండి సౌమ్య గారిని కూడా మెమెంటో అందుకోవాల్సిందిగా కోరుతున్నామండి. ఇప్పటిదాకా అన్ఒఫీషియల్గా వచ్చి వారు మైక్ పట్టుకున్నారు, ఇప్పుడు ఆఫీషియల్గా లాంఛనంగా మైక్ పట్టుకుని రెస్పాండ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. అట్లాగే ఈ రోజు ఈ సభలో ఉన్న మా అన్నయ్య పెద్దన్నయ్య ఉన్నారు, మా సొంత అన్నయ్య పెద్దన్నయ్య రాజేందర్ అన్న. మీరు కూడా ఒకసారి రండి అన్న, ఒకసారి పైకి రండి. మా సొంత అన్నయ్యన ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు. చిన్నప్పుడు నేను పాటలు పాడుతూ ఉంటే తను కంజీరా కొట్టేవారు. నన్ను పాటలు పాడమని బాగా ప్రోత్సహించి అన్ని కార్యక్రమాలకు తీసుకెళ్ళి, మా తమ్ముడు బాగా పాడతాడు, మా బాగా పాడతాడు అని చెప్పేసి అందరికి చెప్పి ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి నన్ను బాగా ప్రోత్సహించి ఈ స్థాయికి వచ్చేంత వరకు వెనకాల ఉన్న కుటుంబ సభ్యుల్లో ఒకరు. అట్లాగే నా మిత్రులు జేడీ, ఒకసారి నిలబడరా. జేడీ రాజీవ్ తన దర్శకుడు, రాజీవ్ మా మిత్రులు. వీళ్ళంతా కూడా నా తొలి దశలో నేను అడుగులు వేస్తున్న దశలో వీళ్ళందరూ నా వెనకాల ఉండి నడిపించిన మిత్రులు. అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. జేడి ఇతను డైరెక్టర్, ఇప్పుడు రాజీవ్ అతను రియల్ ఎస్టేట్. వీళ్ళు నా స్నేహితులు. కూకట్పల్లిలో నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు నా రూమ్మేట్స్ అనమాట వీళ్ళు. నాకు అన్ని సహాయం చేసేవాళ్ళు దగ్గరుండి, నా ఫోన్లు అటెండ్ చేయడం దగ్గర నుండి, నాకు భోజనం కూడా ఏర్పాటు చేయడం వరకు అన్ని పనులు చేసేవాళ్ళు. ఈరోజు నా వెనకాల వీళ్ళందరూ ఉంటేనే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని గర్వంగా చెప్తున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ముందు వీళ్ళు జేడి ముందుగా నీహారిక, నీతోనే ప్రారంభించాలి. ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నావు అంటే నీహారిక, నీకు జోహారిక అంతే. చాలా బాగా చాలా బాగా చేస్తున్నావు. ప్రదీప్ గారు, అసలు మీరు నా రుణం తీర్చుకున్నా అంటున్నారు. కాదు కాదు, మీ రుణం ఇక నుండి నేను ఎలా తీర్చుకోవాలని ఆలోచిస్తున్నాను. అంత గొప్పగా, అంత వినూత్నంగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అసలు అన్ని బహుమతులు ఇవ్వడం, ఆ బహుమతులు ఎలాంటి బహుమతులు ఇవ్వాలని ఆలోచన మీకు రావడం, దాని గురించి ఎంత ఆలోచించారో, ఎన్ని రోజులు శ్రమించారో, మనస్ఫూర్తిగా మీకు, సరస్వతి గారికి, నీహారిక అందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ముఖ్యంగా నేను ఇక్కడ ఈ వేదిక మీద కొన్ని వందల ఆడియో ఆవిష్కరణలకు నేను వచ్చాను ఇక్కడికి. ఎన్నో వందల ఆడియోలు ఇక్కడి నుంచి ఆవిష్కరించబడ్డాయి నా పాటలు. అప్పుడు ఎంతోమంది ఇలా ఈ సభంత నిండుగా ఉండేది.
అంటే హీరోల కోసం వస్తారు ప్రేక్షకులంతా కూడా. కానీ ఈరోజు ఎందుకోసం వచ్చారు? ఎవరి హీరో? సభంతా నిండింది. ఎవరి హీరో? పాట హీరో, సంగీతం హీరో, సాహిత్యం హీరో. ఈ హీరోల కోసం మీరు అందరు వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ, రసజ్ఞులైన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నేను నా మొదటి స్త్రీలక వెళ్ళిపోయిందా, తను సంగీత దర్శకురాలు, అద్భుతమైన బాణి ఇచ్చింది, పాటకు ట్యూన్లు ఉంటాయి. ఆ ట్యూన్ ఇచ్చిన తర్వాత ట్యూన్ నేను రాసుకుందామంటే నా దగ్గర వాక్మెన్ కూడా లేదు. అప్పుడు చదువుకుంటున్నాను, ఇంజనీరింగ్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నాను. వాక్మెన్ కూడా శివగారు ఇచ్చి, తమ్ముడు ఇందులో ఈ క్యాసెట్ పెట్టుకుని వింటూ రాయని చెప్పి వాక్మెన్ ఇచ్చారు. ఆ వాక్మెన్ తీసుకెళ్ళి కూకట్పల్లిలో హెచ్ఐజీలో ఒక రోజంతా రాత్రంతా ఆ పాట వింటూ ఆ సాహిత్యం రాసి తీసుకొచ్చి తెల్లారి తీసుకొచ్చాను. శివగారికి అద్భుతంగా నచ్చింది. అలా ఆ పాటతో ప్రారంభమైన నా ప్రయాణం, 95లో ప్రారంభమైన నా ప్రయాణం 2023 వరకు 28 సంవత్సరాల్లో 860 సినిమాల్లో 3600 పైగా పాటలు రాశాను. ఈ సంవత్సరం 2023 సంవత్సరం నా జీవితంలో నాకు, నా జీవితానికి, నా సాహిత్యానికి పరిపూర్ణతను తీసుకొచ్చిన సంవత్సరం. ఈ సంవత్సరం నిజంగా భగవంతుని అనుగ్రహం ఎంతుందంటే పురస్కారాల వర్షం కురిసింది నా మీద. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మొదటగా వచ్చిన అవార్డు గోల్డెన్ గ్లోబ్, 2వది హాలీవుడ్ క్రిటిక్స్ చాయిస్, 3వది క్రిటిక్స్ అవార్డ్స్, 4వది అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్, 5వది బాంబే హంగామా అవార్డు, 6వది జాతీయ ఉత్తమ జాతీయ గీత రచయిత అవార్డు. ఇలా ఒకే సంవత్సరం 6 పురస్కారాలు నన్ను వరించాయి, నా జీవితాన్ని చరితార్థం చేశాయి. ఇంతకంటే ఈ భగవంతుని నేను ఇంతకంటే ఏమీ కోరుకోను. ఒక్క మాట చెప్తాను, ఏంటంటే మన తెలుగుకి 1000 సాహిత్య చరిత్ర ఉంది, 2000 సంవత్సరాల భాషా చరిత్ర ఉంది తెలుగుకి. మనం తెలుగులో పుట్టాం, తెలుగులో పెరిగాం, తెలుగులో ఎదుగుతాం, తెలుగులో బ్రతుకుతాం, తెలుగులో చచ్చిపోతాం. ఎందుకు చెప్తున్నానంటే సంకల్పం అనే ఒక పుస్తకాన్ని ఒక మిత్రుడు రాశాడు, అమెరికాలో తెలుగులో రాశారు. రాసి వారం రోజులు లీవ్ పెట్టి వచ్చారు. ఆఫీస్కి వచ్చేసరికి తన కొలీగ్ అడిగిందనమాట, తెల్లావిడావిడ, ఏమండి వారం రోజులు ఎందుకు రాలేదంటే ఒక పుస్తకం రాశానండి అంటే, అవునా నాకు పుస్తకాలు అంటే చాలా ఇష్టం, ఐ లవ్ రీడింగ్ బుక్స్, మీ పుస్తకం నాకు ఇస్తారా అంటే, మీకు అర్థం కాదండి, నేను రాసింది ఒక ఇండియన్ లాంగ్వేజ్లో రాశాను, తెలుగు అనే భాషలో అంటే, వావ్ తెలుగు మీన్స్ దట్ నాటు నాటు లాంగ్వేజ్ అంది. అంటే తెలుగు మీన్స్ దట్ నాటు నాటు లాంగ్వేజ్ అంటే 2000 భాషా చరిత్ర, 1000 సాహిత్య చరిత్ర ఉన్న మన భాష చాలా ప్రపంచంలో చాలా దేశాలకు చాలా భాషల వాళ్లకు తెలుగు అనేది ఒకటి ఉందని తెలియదు ఎవరికి. మొట్టమొదటిసారి నాటు పాట ద్వారా ఇది నాటు భాష అని తెలిసింది. అంతకంటే జీవితంలో నాకు ఇంకేం కావాలి? ఆ పాటను సృష్టించిన సృష్టికర్తల్లో నేను ఒకరినైనందుకు నాకు ఇంతకంటే భగవంతుని నేనేం అడుగుతాను, ఏం వరం అడుగుతాను? నా జన్మ చరితార్థమైందని మరొకసారి చాటు చెప్తూ ఈ పాట రాసే అవకాశం నాకు ఇచ్చిన రాజమౌళి గారికి, కీరవాణి గారికి, అత్యద్భుతంగా ఆలపించిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ్కి, ఎంతో అత్యద్భుతంగా తెర మీద దాన్ని ప్రదర్శించిన ఎన్టీఆర్ రామచరణ్ గారికి, వాళ్ళ వెనుకాల ఉన్న ప్రేమ్ రక్షిత్ గారికి, అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తర్వాత నేను రాసిన పాటల్లో కొన్ని పాటలు పాడబోతున్నారు గాయని గాయకులు. ఆ పాటలకు సంక్షిప్తంగా, క్లుప్తంగా అందమైన కొన్ని వ్యాఖ్యానాలు, నా మనసులో మెదిలే కొన్ని భావాలు, అభిప్రాయాలు ఉన్నాయి, అవన్నీ కూడా మీతో పంచుకుంటాను. ఎందుకంటే సమయం చాలా చాలా విలువైంది. ఇప్పటికే 9:30 అవుతుంది, ఇంకో గంటలో కార్యక్రమం ముగిద్దాం. మీ ఓపికను పరీక్షించదలుచుకోలేదు. నాటు నాటు పాటకి 45 నిమిషాల్లో ముందు రాశాను, కానీ తర్వాత ఆ పాటని పూర్తిగా రూపకల్పన చేయడానికి నాకు 7 నెలలు పట్టింది, 19 నెలలు పట్టింది. అంత సుదీర్ఘకాలం పాటు నా జీవితంలో పాట రాసిన పాట మరొకటి లేదు. సహనంతో, ఓర్పుతో రాస్తూ ఉన్నాను. అంత సహనానికి, అంత ఓర్పుకి, అంత కష్టానికి భగవంతుడు ఇవ్వాల్సిందే ఇచ్చాడు. దీనికి కారణభూతులైన ప్రతి సంగీత దర్శకుడికి, ప్రతి గాయకుడికి, ప్రతి దర్శకుడికి, ప్రతి నిర్మాతకి, సినిమా కోసం పనిచేసే ప్రతి కళాకారుడికి రుణపడి ఉంటాను, తల వంచి నమస్కరిస్తూ ఉంటాను. తర్వాత మనం పాటల గురించి విందాము. ప్రదీప్ గారు, అట్లాగే ఈ కార్యక్రమంలో నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. 83 శాశ్వత యువకులైన పక్కనే కూర్చున్నాను,
నాకు కొంచెం నీరసం, నాకు ఇంకొంచెం అదిగా ఉంది, బద్ధకంగా ఉంది. ఆయన మాత్రం హుషారుగా పాటలు ఉంటున్నారు. ఎంత బాగా రాశారండి. తెలుగు భాషలోని వేల పదములు కరుగుతున్నవి, నా వలపు భాషలో ఉన్న చెలియ పదమే మిగిలి ఉన్నది. ఎంత మంచి భావం అండి. ఆయన పొగుడుతున్నారు. రింగరింగ వచ్చినప్పుడు నేను కొంచెం భయంతో అలా ఇలా చూస్తున్నాను. బ్రహ్మాండ ఎరగదీశారండి అంటారు రింగరింగ పాటని. ఇలా ప్రతి పాటను ఆస్వాదిస్తూ ఆయన 100 ఏళ్ళు పైగా మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఈ కార్యక్రమానికి వన్న తెచ్చిన మరొక ముఖ్యమైన విషయం, మా శాస్త్రి గారు మా ఇంటి ఎదురుగానే ఉంటారు మణికొండలో. మా ఇంటికి ఇరుగు, నా పాటకు పొరుగు. ఆయన రావడం నిజంగా గొప్ప విషయం. ఎందుకంటే ఎంత బిజీగా ఉంటారో నాకు తెలుసు. నాకంటే బిజీ ఆయన, ఎన్నో పాటలు రాస్తున్నారు. ఇంత విలువైన ఈ సమయాన్ని, ఇంత విలువైన సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చి నన్ను అభినందించడం మర్చిపోలేను జీవితంలో. మీ కార్యక్రమం నేను వస్తా. ఇంతకు మించిన గొప్ప పని లేదు. సాయంత్రం పూట నిజంగా నా సాయంత్రం సుసంపన్నమైంది. జగిరిగంతేసి వచ్చాను మరి. ఎందుకంటే ఒక రచయితకి ఒక రచయిత వెన్నుదన్ను, మనకు మనమే బలం. నాకు సంతోషం అనిపించింది. మా ఇంటి ఇది మా ఇంటి ప్రోగ్రాం, మా విధి ప్రోగ్రాం, మా మణికొండ ప్రోగ్రాం, ఇది అంతే. అట్లాగే శ్రీలేఖ, నా మొదటి పాట సృష్టికర్త, స్వరకర్త శ్రీలేఖ, తను కూడా సమయాన్ని వెచ్చించి నా కోసం వచ్చి ఈ కార్యక్రమంలో నిండుదనాన్ని తీసుకొచ్చింది. ఎందుకంటే మొదటి పాట లేకుంటే, ఆ మొదటి ఆ బిందువు లేకుంటే, నదీ జన్మస్థానం, ఆ ఫౌంటైన్ హెడ్ లేకుంటే ఇంతగా ఈ నది ప్రవాహం ఉండేది కాదు. అది నా మనసులో ఎప్పుడు ఉంది. అందుకోసమే ఆస్కార్ వచ్చాక నేను మొట్టమొదటిసారిగా వెళ్ళింది ఎవరి దగ్గర తెలుసా? శివగారు నన్ను పరిచయం చేసింది రామనాయుడు గారు, రామనాయుడు గారు పరిచయం చేసింది శివగారు, శివగారికి పరిచయం చేసింది కుర్రా శ్రీనాథ్ అనే ఒక అన్న. ఆయన బిల్డర్, హైదరాబాద్లో చాలా పెద్ద బిల్డర్. ఆయన శివగారికి పరిచయం చేస్తే శివగారు రామనాయుడు గారు పరిచయం చేశారు. నేను ఆస్కార్ తీసుకుని వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇంటికి వచ్చి భోంచేసి వెళ్ళి 7 గంటలకు, ఉదయం 7 గంటలకు వెళ్ళి కలిసింది కుర్రా శ్రీనాథ్ గారి ఇంటికి. వెళ్ళి ఆస్కార్ చూపించి అక్కడి నుండి శివగారి దగ్గరకు వచ్చి అక్కడ నుండి సురేష్ ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ నుండి శ్రీలేఖ గారి ఇంటికి వెళ్ళాడు. ఇలా అందరికీ నా సంతోషాన్ని, నా పురస్కారం యొక్క స్ఫూర్తిని అందరికీ పంచాలనే ఉద్దేశంతో అందరి దగ్గరికి వెళ్ళి అందరి అభినందనలు, అందరి ఆశీస్సులు తీసుకున్నాను. వీళ్ళందరూ లేకుంటే ఈరోజు నేను ఉండేవాడిని కాదన్న ఒక విషయాన్ని ఎప్పుడూ ఎరకతో, ఆ స్పృహతో ఉంటాను నేను. మళ్ళీ ఒక్కసారి మీరందరూ ఇక్కడికి వచ్చిన సంతోషంగా ఉంది. అట్లాగే మీరు కాదు, అందరి గురించి మాట్లాడారు, మా అమ్మాయి గురించి మాట్లాడారు అంటున్నారు కదా. నేను ఆస్కార్ తీసుకున్న తర్వాత వెనక బ్యాక్ స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు అడిగారు ఇంటర్వ్యూ, చిన్న మినీ ఇంటర్వ్యూ ఒక నిమిషంలో చెప్పండి అనగానే నేను ఐ డెడికేట్ దిస్ అవార్డ్ టు మై వైఫ్ సుచిత్ర అని చెప్పాను. మీకు ఇంటర్వ్యూలో ఉంటుంది కూడా. ఒకటి ఏంటంటే, తను మామూలుగా అందరూ భార్యని అర్ధాంగి అంటారు, అర్ధభాగం అంటారు. నేను అర్ధాంగి అనను, పూర్ణాంగి, నా పూర్ణం. అట్లాగే ఈ కార్యక్రమం ఇంత ఘనంగా వైభవంగా నిర్వహించడానికి ప్రధాన కారకులైన స్పాన్సర్లకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అందరి పేర్లు నాకు తెలియదు, అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. సభా కార్యక్రమం అయిపోయింది, నిహారిక మళ్ళీ వచ్చి పాటల కార్యక్రమం ఉంది. ఇంకా 10 పాటలు ఉంటాయి, చంద్రబోస్ గారి వ్యాఖ్యానంతో ఉంటాయి. వెళ్ళేవాడు వెళ్ళండి, తర్వాత లక్కీడిప్పులు ఉంటాయి, వెళ్ళేవాళ్ళు వెళ్ళండి. బంగారాలు ఉంటాయి, పోయేవాళ్ళు పోండి. ఇంటికి వెళ్ళి టీవీలు ఆవలించుకున్న వాళ్ళు ఆవలించుకోండి. ఇది నా ఛాలెంజ్. లాస్ట్ పాట కూడా మీరు కదలరు, కాంటెంట్ అంత బాగా ఉంది. ఆర్ యు ఆల్ రెడీ? యెస్. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ మనసారా ధన్యవాదాలు తెలియజేస్తూ హాయిగా ఆడిటోరియంలో కూర్చుని పాటలు విని పాటల పండగని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు వేదిక మీద ఉండేది ఒకటే, పాట, సాహిత్యం. అది చూడండి ఒకసారి అక్కడ సెల్ఫీ.